అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎంపీడీఓ పవన్ కుమార్ పై ఉద్యోగస్తులు మండిపడుతున్నారు. 3 నెలల క్రితం ట్రాన్స్ఫర్ లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీడీఓ అప్పటి నుంచి కూడా సీనియర్ జూనియర్ అసిస్టెంట్లను పంచాయతీ కార్యదర్శులను మహిళా ఉద్యోగుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మహిళా ఉద్యోగులని వీడియో కాల్ చేసి మాట్లాడాలని చెప్తున్నారని హేళన చేసి మాట్లాడుతున్నారు చులకనగా మాట్లాడుతున్నారంటూ ఉద్యోగస్తులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంపీడీఓని ఇక్క నుంచి బదిలీ చేయాలని కోరుకుంటున్నారు. అతని ప్రవర్తన సరిగా లేదని ఉద్యోగస్తులంతా కూడా మోకుమ్మడిగా ఆఫీస్ ముందు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అర్వపల్లిలో కనపడుతుంది. మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్లలో వచ్చానండి. ఇప్పుడున్న ఎంపీడీఓ గారు ఆగస్టు 14కి వచ్చారండి. వచ్చిన తర్వాత నేను 19 ఏళ్ల సర్వీస్లో 17 ఏళ్ల సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ చేశానండి. శాలరీస్ చేయడం కానీ వాళ్ళ సర్వీస్ బుక్లు కానీ వగేరాలన్నీ చేసేది. ఇప్పుడు మేము తీసుకపోయిన బిల్లుల్ని రిటర్న్ పంపించడము, వాళ్ళకి ఎందుకు చేసిర్రు మీరు బిల్లులు, నాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది, ఇన్ఫర్మేషన్ నోట్ ఫైల్స్ పెట్టి ఫస్ట్ పంపిస్తేనేమో ఇది అవసరం లేదు మీరు జీతాల బిల్లులు చేసి పంపించండి అనడం, ఒకవేళ సెకండ్ టైం జీతాల బిల్లు పంపిస్తే దీనికి ఇది లేదేంది మళ్ళీ మా పట్టకరాపండి అనడం, సర్వీస్ బుక్లు పట్టుకరమ్మనడం, సర్వీస్ బుక్లు పట్టుకొచ్చి అక్కడ పెడితే 2 డేస్ కానీ దానికి రిప్లై ఉండకపోవడం, అవి సర్వీస్ బుక్లు అంటే వాళ్ళ జీవితం మొత్తం దాని మీదనే ఆధారపడి ఉంటుంది, ఇది సంబంధిత ఉద్యోగులది. అవి ఆయన ఛాంబర్లో ఉంటే మేము మళ్ళీ సేఫ్ సైడ్లో మళ్ళీ తీసుకొచ్చి మా బీరువాలో మేము భద్రపరచుకోవడానికి తీసుకొస్తే నువ్వు నా ఛాంబర్కు రావడానికి ఏముంది అర్హత, నేను లేనప్పుడు నా ఛాంబర్కి ఎందుకు వస్తావు, నువ్వు నీకేం అవసరం అని వస్తావు, రాకూడదు, మీకు ఇలాంటి పద్ధతులు మీకు ఎవరు నేర్పారు అనేది ఇలాంటి అంటే ఒక రకమైన మాటలు మాట్లాడేదండి. అది చెప్పుకోవడానికి కుదరదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా సిల్లీగా అనిపిస్తుంది బయట మేము చెప్పుకోవడానికి కూడా. ఆడపిల్లల్ని అంత పదజాలంతో అనకూడదు. తను 57 ఏళ్ల సర్వీస్ ఉండి 33 ఏళ్ల సర్వీస్ చేసిండు, 57 ఏళ్ల వయసు ఉన్నది, ఆడపిల్లలతో ఎట్లా మాట్లాడాలనే పద్ధతి కూడా తెలియదు ఇతనికి. మేము ఈ మాటలు అంటే నీకు అధికారికి నువ్వు ఎదురు మాట్లాడతావా, నీ మీద రాష్ట్ర పంపిస్తాను, నీకు పైకి పంపిస్తాను, నువ్వు కోర్టులు చుట్టూ తిరుగుతావు, నువ్వేం జరుగుతుందో నీకు తెలుసా, ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుంది తను. ఇప్పుడు ఈ వీళ్ళకు వచ్చేవి ఏమన్నా ఏరియాస్ సంబంధించింది ఇచ్చినా కూడా నువ్వెందుకు ఇచ్చినావు, నావి ఆగినాయి కదా, వాళ్ళవి కూడా ఆగనివ్వండి, తర్వాత పెట్టొచ్చు అనే ఆ మాటలు కూడా అనడం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా మేము అదేంటి సార్ అని మేము ఎదిరించినాం అనుకో, నువ్వు నా ఛాంబర్కి రావద్దు, నువ్వు అసలు ఇట్లా రావడానికి కుదరనే కుదరదు, అటువంటప్పుడు మేము ఎలా చేయలేస్తామండి ఆడపిల్లలము, ఒక మాట అంటే నొచ్చుకుంటాము, అది తను గ్రహించాలి. మేము మళ్ళీ ఎంతసేపు అయినా మేము 5 తర్వాత కూడా మేము సర్వీస్ చేసినా కూడా ఆయన టైం చూస్తుంటాడు, ఈ టైం 5 కాగానే మీకు పోవడానికి బాగా దొరుకుతుంది, మీరు ఆఫీస్లో ఉండొద్దా చేయొద్దా అని అంటారు. జస్ట్ 5 మినిట్స్ లేట్ అయిందంటే మమ్మల్ని పిలిపించి ఇంకొకరి ముందు నిలబెట్టించి తిట్టడం జరుగుతుంది. మమ్మల్ని పిలిచి ఛాంబర్కి పిలిచి తిడితే మేము ఒప్పుకుంటామండి, మా కింద సిబ్బందిని కూడా మా ముందు నిలబెట్టించి తిట్టడం అది సంస్కారం అనిపించుకోదండి. ఇటువంటి వాళ్ళతో మేము పనిచేయలేము. ఒకటి మమ్మల్ని అరెస్ట్ చేసినందుకైనా తనని సస్పెండ్ అని చేయండి, లేకపోతే మమ్మల్ని అన్న సస్పెండ్ చేసి మమ్మల్ని అన్ని ఇంటికి పంపించండి, రెండిట్లో ఏదో ఒకటి జరగాలండి. మేమైతే చేయలేము. ఒక్కొక్కరికి అమ్మాయిలకే ఇది స్పెసిఫిక్గా అమ్మాయిలకే జరుగుతుందండి ఇది, మిగతా అబ్బాయిలను వేరేలాగా చేస్తున్నారేమో తెలియదు కానీ మేము చెప్పుకోవడానికి వీల్లేని మాటలు కూడా మాకు జరుగుతున్నాయండి ఇక్కడ అన్యాయం. మేము 19 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి ఎంపీడీఓని అయితే నేనైతే చూడలేదండి. మళ్ళీ ఫోన్ చేసిండు, చేస్తే ఈసీ సార్ వస్తుంది సార్, ఈసీ సార్ బండి మీద ఇద్దరం వస్తామంటే ఆయన వద్దామ్మా ఈసీ సార్కి చాలా పనులు ఉంటాయి నూరా అనేసరికి నా జీపీలు కావు, వేరే మా టీఏ జీపీలకి నన్ను రమ్మనని జరిగింది పరసాయిపల్లి బొల్లంపల్లి. సరే అని పెద్ద ఆయన కదా పిలిచిండని వెళ్ళడం జరిగింది. నా పేరు మర్రి రాములు, ఆఫీస్ సబార్డినేట్. నేను 24 సంవత్సరాలు పూర్తి చేసి 24వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ 23 సంవత్సరాల్లో ఇటువంటి ఎండిన ఎక్కలేదు సార్. నేను కనీసం మేము ఎదురుగా వచ్చి నమస్తే పెట్టినా, ఏయ్ నమస్తే పెడతావు, నువ్వు నా దోస్తువా, నమస్తే పెడతావు, పక్క జరుగు అని ఇట్లా పక్కకు నెట్టేయటం. మళ్ళా ఇంటికాడ ప్లాస్క ఉంది సార్, ప్లాస్క తెస్తుంది పోతే నా రూమ్ రాదు, నువ్వు నా రూమ్కి ఏంటికి వస్తున్నావు, నా రూమ్కి రాదు ఇల్లు అని ఎలగొట్టింది సార్. తిమ్మాపురం గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు, అలాగే కోంటపల్లి గ్రామ పంచాయతీ రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీగా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. ఈ మండలానికి వచ్చి నాకు 5 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు కూడా ఇద్దరు ఎంపీడీఓలు అంటే ఇక్కడ పనిచేశారు, కానీ వాళ్ళలో మాత్రం ఈ రకంగా లేదు. ఏది కూడా సామరస్యంతో అంటే మంచిగానే పని చెప్పేవాళ్ళు మాకు, అదే రకంగా మేము పోయేవాళ్ళం.
అయితే ఆగస్టు మంత్లో ఆగస్టు 8th ఆ టైంలో ఇక్కడికి మా మండలానికి ఇదే డిస్టిక్లో చింతలపాలెంలో పనిచేస్తున్నటువంటి ఎంపీడీఓటీ పవన్ కుమార్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి అంటే ఎప్పుడైతే అక్కడ ఇష్యూస్ అనేవి మాకు తెలిసినవో అనుకున్నాం, సరే అక్కడ ఏమైనా లోటుపాట్లు మాతో మంచిగా ఉంటుండొచ్చు అని మేము అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేది మాత్రం ఇప్పటివరకు జరగలేదు. చాలాసార్లు ఏంటి అంటే సరే మనము ఆఫీస్ మనకు అవసరం ఉంటుంది సార్తో ఆఫీస్ వేళలో కూడా అందుబాటులో ఉండకపోతే ఒకవేళ అందుబాటులో ఉన్నప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు టైం లేదు తర్వాత చూస్తాను అని అన్నాడు. నేను సింహరాజుని సీనియర్ అసిస్టెంట్ని ఎంపీడీ ఆఫీస్ అరవపల్లి జార్జిరెడ్డిగూడ మండలం. ఇప్పుడు వచ్చిన ఎండో గారు ఆఫీసులో అందరితోటి ఎవరితో నేను నా పేరు కమ్మపాటి రవీందర్ బొల్లంపల్లి జీపీ గ్రామ పంచాయతీ సిబ్బందిని. మన గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్కి వస్తే ఎంపీడీఓ గారు బయటికి వెళ్ళి నువ్వరు ఇళ్ళకి రావడానికి నీకేం అవసరం బయటికి వెళ్ళి అని తరుగుతా ఉండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.